హాయ్ అండి, వెల్కమ్ టు హై స్ట్రీ లాగ్స్. ఈరోజు హై స్ట్రీ లాగ్స్లో బీర్కే టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా బీర్కే ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటికి ఎక్కువగా పీల్ తీయాల్సిన అవసరం లేదండి, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగినాయి కదండి, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు బాగా మగ్గినాయి కదండి, ఇప్పుడు మనం దీనిలో టమాటాలు కూడా వేసుకుందాం. అప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఈ ముక్కలను ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. బీరకాయ టమాటా ముక్కలు బాగా మగ్గినాయి కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీద కొద్దిగా చింతపండు పెట్టుకున్నాం, అప్పుడు చింతపండు మెత్తగా అవుతుంది. బీరకాయ టమాటా ముక్కలు కూడా బాగా ఆరిపోయినాయండి, ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకోవాలి. దానిలో కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనం దీనిలో టమాటా ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చట్నీ రెడీ అయిందండి, ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా తిప్పుకోవాలి. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేగిన తాలింపులో చట్నీ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, బీరకాయ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.